గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో మౌలిక సదుపాయాలు సరిగా లేవని కోరుకొండ ఎండీఓ ఆఫీస్ వద్ద వైఎస్ఆర్సీపీ సీజీసీ రాష్ట్ర సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో వినూత్న ధర్నా నిర్వహించారు. శాసనసభ్యులు ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అభివృద్ధి చేశానని చెప్తున్నాడు, కానీ అవినీతి తప్ప అభివృద్ధి లేదు, రోడ్లు వేసినా నాణ్యత లేని రోడ్లు వేశారు అని నాడు ప్రతిపక్షం అన్నాడు. నేడు అధికార పక్షంలో ఉండి ఏమి అభివృద్ధి సాధించారు చెప్పాలని డిమాండ్ చేశారు. ముందుకు రండి, ప్రతిపక్షాలు పనిచేయాలి, ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలి, లేకపోతే ప్రతిపక్షాలు సహకరించడం లేదని చెప్పుకోవటం కాదు. ప్రతిపక్షాలు నిజంగా నువ్వు ప్రజలకు మేలు చేస్తాను, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాను, ప్రజల విషయంలో గుర్తిస్తాయి, అవసరాలు తీరుస్తానండి ఖచ్చితంగా. నీకు మోకరిల్లి సాష్టాంగ నమస్కారం చేసి మేము అందరం కూడా ప్రతిపక్షం నీతో సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. నేను నిజాయితీ పన్ను కాబట్టి రెండోసారి రోడ్లు వేసి నేను పప్పు చెప్పుకున్నాను. ఒకసారి వేసినటువంటి రోడ్లు ప్రజాదానికి దుర్వినియోగం అయిపోయింది. ఏంటి రోడ్ల పరిస్థితి, ఈ రోడ్లు ఎలా ఎందుకు వేసారని చెప్పేసి వేసిన వాళ్ళ మీద మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఖచ్చితంగా వాళ్ళ అవినీతిలో మీరు కూడా భాగస్వాములు కాబట్టి ఏ రకమైనటువంటి చర్యలు మీరు తీసుకోలేదు అనేటటువంటి వాస్తవం. ఇవాళ వేసిన దోపిడీ, మట్టి దోపిడీ, ఇన్నింటి మీద మీకు దృష్టి, ఎంత దాచుకున్నాం ఎంత దోచుకున్నాం. 6,50,00,000 రూపాయల గురించి మీరు పెద్ద ధర్నాలు చేశారేమి మన సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర పొదుపు నిధులు, కానీ నిజానికి పొదుపు నిధుల కోసం కాదు మీకు ధర్నా చేస్తారు. ఏవైతే అక్కడ మీ లారీలు మీకు సంబంధించిన వాళ్ళు ఈ ట్రాక్టర్లు పట్టుకున్నారో వాటికి ఫైన్స్ వేశారు, దాన్ని ఓ పక్కకి నెట్టి అది చూపిస్తే బాగోదు అనేటటువంటి ఆలోచనతో ఉద్యమాన్ని వక్రమార్గంలో నడిపించారు. అసలు అధికార పార్టీలో ఉంది మీరు ఉద్యమాలు నడపడం అన్నది చాలా సిగ్గుచేటు అనేటువంటి విషయం అని చెప్పేసి తెలుసుకోవాలి. ఎక్కడో ఒక మురుక్కాలం అనే కదపటం, లేకపోతే ఓ రోడ్డు చీపులు కట్టి ఉంచుకుని కూర్చటం, వీటి వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఎవరూ అనుకోరు. మీరు ఇంకా మోసపూరితమైనటువంటి వైఖరితో ప్రజల్ని మభ్య పెడదాం అనుకుంటే జరిగేటటువంటి పని కాదు. అసలు మీకు ఈ రోజు వరకు ఏ రకమైనటువంటి పరిపాలన విషయంలో బాధ్యత తీసుకోలేదు. ఇవాళ అన్ని స్కూల్స్కి యూనిఫామ్స్ వచ్చినాయా, లేకపోతే అన్ని స్కూల్స్కి బుక్స్ వచ్చినాయా? విద్యార్థులు రేపు పొద్దున ఈ దేశ పౌరులు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేటటువంటి ఆలోచన మీకు ఉండాలని చెప్పేసి మేము చూసేస్తాం. ఎన్ని స్కూల్స్ బుక్స్ వచ్చినాయో, ఎన్ని స్కూల్స్కి యూనిఫామ్స్ వచ్చినాయో కూడా మీకు అవసరం లేదు. ఎవరైనా పిలిచి పని పెట్టమంటే ఆ టైంకి వస్తారు. అదే మీ కార్యక్రమం. అందుకంటే రెండో కార్యక్రమం. రెండో విషయం, పర్టికులర్ గా రోడ్లు వేసారు కొన్ని చోట్ల. రోడ్లు వేసిన 4వ రోజున ఇవి విడిపోవటమో లేకపోతే పక్క మొత్తం కొట్టుకుపోవటం. అసమర్థుడిగా ఉంటే అక్కడ పరిపాలన ఎలాగా ఉంటుందనేదానికి కోరుకొండ మండలమే నిలబడుతుంది. ఇవాళ కోరుకొండ మండలంలో ప్రజలు రోడ్ల మీద కాదు నడుస్తుంటే బురద కాలంలో నడుస్తున్నారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఆరోగ్యానికి సంబంధించి కానీ, ప్రజల మౌలిక సదుపాయాల విషయంలో కానీ, ప్రజలకు కావాల్సినటువంటి తాగునీటి విషయంలో కానీ, ఏ విషయంలోనూ కూడా ఇప్పుడు శ్రద్ధ చూపేటటువంటి పరిస్థితికి ఈ ఎమ్మెల్యే చూడడం. 4 సంవత్సరాల కాలం ఏ రోజుని ప్రజల సమస్యల గురించి పట్టించుకోకుండా గాలి వదిలేసి ఈ చివరి సంవత్సరంలో 13 మార్కులే వేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్లీ సీటు రాదేమో అన్న భయంతో